శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. ప్రజలు తమ తమ ఇండ్లలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి విశిష్టతను వేద పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున భక్తులు ఆచరించాల్సిన నియమాలను కరీంనగర్ నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ వివరించారు. కృత్తికా నక్షత్ర పూర్ణిమతో కూడినటువంటిది రావటం పావన కార్తీక మాసము అంటారు. ఈ పావన కార్తీక మాసము శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. శివుడికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి రుద్రాభిషేకాలు చేసుకోవటము, సకల దేవతా స్వరూపిణి గోమాతకు పచ్చి స్వచ్ఛమైన పచ్చి ఆకుకూరలు పండ్లు తినిపించటం వలన శివకేశవ అనుగ్రహముతో సకల శుభాలు జరుగుతాయి. ఈ పావన కార్తీక మాసములో పంచరత్నాలు సోమవారంతో 30వ తేదీ సోమవారంతో పావన కార్తీక పూర్ణిమ రావటంతో ఉదయాత్పూర్వమే మేల్కొని కాలకృత్యాలు ముగించుకొని ఆమలకము ఉసిరికలతో కూడినటువంటి శిర స్నానాదులు చేయటము, తులసీ వృక్షం దగ్గర నీటితో తడిపినటువంటి వత్తులను వెలిగించటము, ధాత్రి నారాయణునికి శిరస్సు వంచి నమస్కరించుకోవటము అత్యంత శుభకరము. ఈ పావన కార్తీక పూర్ణిమ రోజున పవిత్ర గంగా గోదావరి స్నానాదులు చేయటము, ఉదయము సాయంత్రము తులసీ వృక్షం దగ్గర ఇంటి ముంగిళ్లలో దీపాలు వెలిగించటము,